మహాసభ మీకోసం ఎదురు చూస్తుంది, చందమామ కోసం అమ్మవాస ఎదురు చూసినట్టు. మహాప్రసాదం మహాప్రసాదం, లకారం ఉంటుందా? ఎక్కువంటే వద్దా? తక్కువ ఉన్నా ముద్దే. అయ్యో పిలు అమ్మా, చింతామణి సూరిబాబు గారు నీకోసం వచ్చారు రా అమ్మా, రా. అమ్మాయి మేలిం బంగారం, మెడకి గొలిసే చేయించుకుంటారో మొలకి మొలతాడే చేయించుకుంటారో అంతా మీ ఇష్టం. సొమ్ము మీది సోకు మీది తీసుకెళ్ళండి. చిల్లర పంకజం. ఏంటి రాకూడని చోటుకి ఎప్పుడు రాని వాళ్ళు వచ్చారు? రాకూడని చోటైనా రావాల్సిన టైంకే వచ్చాం. రే పండు పోయిరా చిల్లరా. అమ్మో అమ్మో, ఈ చిల్లరంతా నాకే, కళ్ళు చిగేలమంటున్నాయి. ఎంత చిల్లరా ఎంత చిల్లరా, ఇంత చిల్లర ఎప్పుడు చూడలేదు. ఆడిచ్చింది 100,000 రూపాయలు, మనం ఇచ్చింది 12,500 చిల్లర. ఈ చిల్లర చూసి ఎక్కువ డబ్బులను మురిచిపోతుంది, అందుకే దీన్ని చిల్లర పంకజం అంటారు. ఒక్కటి కూడా అరే మురిచిపోయింది చాలు, పంపించే మాట చూడు. సరే 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 బాబు, ఇదిగో నీ డబ్బులు, అటుకెళ్ళు పదమ్మా, వాళ్ళతో వెళ్ళు, వెళ్ళి జీబులో కూర్చో. అలాగే రామ్మా పదమ్మా రామ్మా. ఏరా ఏంట్రా, అవమానంగా ఉందా, తల కొట్టేసినట్టుగా ఉందా? ఇప్పుడేమైందిరా, ఇది జస్ట్ ఇంటర్వెల్, ఇంకా సెకండ్ హాఫ్ ఉంది, క్లైమాక్స్ ఉంది. ఈ బతుక్కి శుభం కాదు నా దగ్గర ఉందిరా. నాయుడు బుల్లపాయి నాయుడు నరుకుతా తీరబండి. అమ్మాయి ఏం భయపడుకుందా? అయ్యో ఈ రాత్రి ఎక్కడే ఉండు, పొద్దున్నే లేచి ఏదో కూరెళ్ళి గౌరవంగా బతుకు. ఇదిగో ఇదంచు, మీ అమ్మకు కనిపించావనుకో ఎవడొకడక అమ్ముదబ్బుద్ది. ఏంటమ్ముడు అలా చూస్తున్నావు? ఓ కుప్పలు కుప్పలు డబ్బులు పోసి నేను కొనేసి ఏమి చేయట్లేదని చూస్తున్నావా? ఈడు కనిపించే శ్రీరామచంద్రుడమ్మా, నీ మీద మోస్తూ నేను కొండలా. ఆ సూరిగాడు ఉన్నాడు కదా, అబ్బా ఎందుకు కొట్టారు? నా దగ్గర ఎత్తొద్దమ్మా. ఆ చండాలుడు బారి నుంచి నిన్ను రక్షించడానికి నిన్ను కొన్నాడు. జన్మ జన్మలకి మీ మేలు మర్చిపోలేనండి. వద్దు, ఈ క్షణాలను మర్చిపో, తెల్లారెళ్ళిపో. తెల్లారాక నువ్వెవరు నేనెవరు? ఇంకా రాలేదు. ఏంటి బుల్ల బైగర్ ఇక్కడున్నారు? బండిలో పెట్రోల్ అయిపోతే పండుగడు బంకిళ్ళాడురా. Hey!
చెప్పరా ఎవరు పంపించాడో చెప్పరా నా కొడక చెప్పరా సూరి బాబు ఆ సూరి బాబా హాయ్ నువ్వేమో కాలేజీలో బీఎస్సీ వరకు చదువుకున్నావు, మీ బావ స్కూల్కే వెళ్ళలేదు, మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అవుతుంది? ఎందుకు కాదు, నా వరకు నాకు కాబోయే భర్త అందగాడ కాదా? ఎంతవరకు చదువుకున్నాడు, ఎంత ఆస్తి ఉంది, ఇది కాదే ముఖ్యం. పెళ్లికి ముందు మనం ఎంత పవిత్రంగా ఉంటామో ఆ మగాడు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని. మా బావ వేరే అమ్మాయిని కల్లో కూడా కన్నెత్తి చూడలేదు. అంతెందుకు, కనీసం తన శ్వాస కూడా ఇంకో ఆడపిల్ల మీద పడుండదు. దండక తిండి తిని దండిలో బలిసారు నా కొండెల్లారా. ఆని చంపి దాన్ని తీసుకురమ్మంటే ఆడి సంక నాకుతారా? ఆ పంకజం కూతురు ఎక్కడుంది? వాడి తోటలో ఉందన్నా. ఉందా? ఉందన్నా. వాడి గొయ్య వాడే తవ్వుకున్నాడు, ఇప్పుడు ఆడి కాపురంలో నిప్పంటించాలి. అన్నా, వేలం పాటలో కొని తోటింట్లో పెట్టి అనుభవించాడని ఊరంతా అల్లరి చేయంట్రా. సరే అన్నా. రాగండి అన్నా. ఊరందరికన్నా ముందు వాడి పెళ్ళం చెవిలో పడాలి, అప్పుడు నిప్పు లేకుండా వాడి కాపురం తగలపడిపోతుంది. సరే, ఇక మీరు వెళ్ళండి, దీన్ని కొన్ని శోభనం చిట్కాలు చెప్పి పంపిస్తాను. అవేవో మాకు చెప్పొచ్చుగా. మీ శోభనానికి పిలువ అప్పుడు చెప్తాను. ఏమి, నీకో విషయం చెప్పాలి. మీ బావ చాలా మంచోడు, ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడ్డాని చెప్పావు. నీ భర్త మీద నీకు ఆ మాత్రం నమ్మకం ఉండడం మంచిదే, కానీ జాతరలో డాన్స్ చేసే అమ్మాయితో నీ బావకు సంబంధం ఉందని ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. నే విన్నది చెప్పాను, నువ్వేమీ అనుకోకు. డల్లుగా ఉన్నావు, ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి. మామూలుగా ఫస్ట్ నైట్ లో ఆడవాళ్ళకే చెమట్లు పట్టి వణుకు పుడుతుంది, నీకేమైంది? రాజేశ్వరి, బయట అమ్మాయి నీతో ఏదో చెప్పింది. అవును, చెప్పింది. చెప్తే ఏంటంట? నువ్వు నమ్మలేదా? నా మీద నీకు కొంచెం కూడా అనుమానం లేదా? ఈ ప్రపంచం మొత్తం కలిసి వచ్చి చెప్పినా కూడా నేను నమ్మను. ఆ అమ్మాయి చెప్పింది జరిగుండొచ్చుగా. జరగదు, ఎందుకంటే మా ఆయన చంటి పిల్లాడు. చంటి పిల్లాడు తప్పు చేస్తాడేమో గాని ద్రోహం చేయడు. కానీ నేను నీకు ద్రోహం చేశాను రాజేశ్వరి. సరసాలు చాలు శ్రీవారు, ఇక ఆపుతారా? నిజంగా రాజేశ్వరి. చూడు బావా, తమాషా కూడా అలా మాట్లాడొద్దు. లేదు రాజేశ్వరి, ఆ అమ్మాయి చెప్పింది నిజం, నేను నీకు ద్రోహం చేశాను రాజేశ్వరి. నా
तपे आ तप नवे का ये आड़पील क्षमित अंदक वाड़ी की वाणि कापा की ना शिक्ष वेस्टी परु कुट गौरवा कापड़ा बाध्यता इंकू तौंदपड़े इलां पन दंडो कोप अला मल्ल चयन ना तलरात रासे अला जो మంచైనా చెడ్డైనా భరించాలి బ్రతకాలి మీరెళ్ళి పడుకోండి వెళ్ళండి వెళ్ళండి అత్తయ్య అమ్మ నాన్న మీరు కూడా వెళ్ళి పడుకోండి సేవంటూ ఇందా అక్కడి నుంచి అవా గోల ఒక్కసారి చేసినందుకే అత్తయ్య బాబాయ్ పిల్లి ఇద్దరు కొట్టారు నిన్ను నారికి గుప్ప పాత్ర వేయాలి ఎరా గాల్స్ వచ్చినాడా దగ్గరుండి నా కొడుకు నిన్న రాత్రి తోట బంగళాలో ఏం జరిగింది చెప్తావు నిన్న రాత్రి తోట బంగళాలో జరిగిన దానికి ఏ సంబంధం లేదు అంతా క్రెడిట్ బాబాయ్ ఆ కొదరే వద్దు నువ్వు లేకుండా వాడు ఏ పని చేయడు మాకు తెలుసు ఏం జరిగిందో చెప్పు నేను బతుకునేది అదే నేను లేకుండా ఏ పని చేయడు కానీ రాత్రి జరిగిన సంఘటనకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఏ అబద్ధాలు వస్తావా మగలాడు ఎక్కడ ఉందో చెప్తావు రా చెప్తావు తన రాత్రి తన్ని తెరివేశా ఏ తోడు లేక ఏటే పొమ్మ ఒంటరి నడక ఎక్కడికి దయచేసి నన్ను వదిలేయండి నేను ఊరొదిలి వెళ్ళిపోతాను ఒక్క రాత్రికి అడిమే మోసి తీరిపోయిందా నా వల్ల ఆయనకి ఏ సమస్య రాకూడదు సమస్య రాదు చావస్తుంది ఎలాగో చెప్తాను విను నేను నిన్ను ఇప్పుడు చంపేసి నీ శవం తీసుకెళ్ళి తోటలో పాతేస్తా కేసర్ మెత్తోసేస్తా ఆడు నిన్ను వేలం పాటలో కొనేసి రేప్ చేసేసి చంపేసి పూడ్ చేశాడని చెప్పేసి కోర్టులో దొంగ సాక్ష్యం పుట్టించేస్తా వాడి మెళ్ళలో ఉరితాడు పడుతుంది వాడి పెళ్ళం మెళ్ళలో తాళి తెగుతుంది వద్దు అలా జరగకూడదు కొత్తగా పెళ్ళైంది నా వల్ల వాళ్ళకి అన్యాయం జరగకూడదు నేను ఈ ఊళ్ళోనే ఉంటాను ఉంటాను నువ్వు మోసపడ్డ పిల్ల చేతి దొరికితే వదిలేస్తావండి కుక్కలు ముట్టిన విస్తరి కూటికి పనికిరాదురా పిల్ల మాత్రం మేలిం బంగారం అన్న అద్దిరిపోయిందన్న మేలిం బంగారం కాదురా అది అది వాడి పాలిట ఏళనాటి శని ఏంట్రా ఇది ఇక్కడే ఉంది ఏయ్ నిన్ను బయలుదేరమని చెప్పాం కదా ఏంటి ఆలోచిస్తున్నావు వెళ్ళు బయలుదేరు మీకు దండం పెడతానండి ఏంటి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని అనకండి ఎక్కడికన్నా వెళ్ళి గౌరవంగా బతకమని చెప్పారు కానీ ఇక్కడి నుండి వెళ్తే ఒంటరిదాన్ని గౌరవంగా బతుకుతానన్న నమ్మకం నాకు లేదు ఎక్కడుంటే నాకు గౌరవం ఉండదే ఆ రాత్రి అలా జరగాలనుంది జరిగింది దానికి మిమ్మల్ని నేను తప్పుపట్టను నాతో ఉండమని ఎప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఆ విషయం మీరు మర్చిపోండి నేను మర్చిపోతాను మీ తోటలో ఎంతో మంది కూలి చేసి బతుకుతున్నారు వాళ్ళతో పాటు నేను ఓ కూలిదాన్న బతికేస్తాను వాళ్ళకిచ్చే కూలే నాకు ఇవ్వండి
ఏంట్రా ఇది ఏదేదో మాట్లాడుస్తుంది మాట్లాడవే ఒక్క నిమిషం నువ్వు ఇట్రా అమ్మాయి చెప్పింది కరెక్ట్ ఏంట్రా కరెక్ట్ కొట్టానంట నీ అబ్బా కొట్టు కొట్టిన తర్వాత మాట్లాడు కొట్టు ఏయ్ దీని వల్ల కదరా రాజేశ్వరి నాకు అంత పెద్ద శిక్ష ఇచ్చింది ప్రతిదానికి ఏమైనా అంటావేరా నువ్వే కదమ్మా ఎవరైనా పెళ్ళైన తర్వాత శోభనం చేస్తారు కానీ నువ్వు ఇక్కడ శోభనం చేసుకుని అక్కడి గురించి పెళ్లి చేసుకున్నావు ఎవడనంటే పరువు దొబ్బిది చిన్నగా మాట్లాడు పరువు పోకూడదనే చెప్తుంది ఈ అమ్మాయికి గాని మండింది అనుకో ఆ ఏం చేస్తే ఇక్కడ పెట్టి బంధించినందుకు గృహహింస కేసు ఆల్రెడీ విషయం జరిగిపోయింది కాబట్టి రేప్ కేసు పెట్టింది అనుకో 14 సంవత్సరాలు జైలుకి పడుతురా నువ్వే ఏదో మేనేజ్ అయ్యావు అది నేను చూసుకున్నా కొదిలి ఈ విషయం రాజేశ్వరికి తెలిస్తే ఓహే రాజేశ్వరి తెలియకుండా నేను చూసుకుంటాను కదా ఈ అమ్మాయిని ఏదోటి మేనేజ్ చేసి రెండు మూడు రోజుల్లో పంపించేస్తా నువ్వు ధైర్యం ఉంటా ధైర్యం సరేపా